ఈరోజు ఎఫ్ఎల్ఎన్లో భాగంగా మీకు పరిచయం చేయబోయే టిఎల్ఎమ్ మరి మెజర్మెంట్స్కి సంబంధించిందే. మరి ఇంతకుముందు వీడియోలో మీకు ఈ మెజర్మెంట్స్కు సంబంధించి ఈ మిల్లీ సెంటీ డెసి లీటర్ మీటర్ గ్రామ్ డెకా హెక్టా కిలో జస్ట్ వీటిని జస్ట్ కార్డ్బోర్డ్ పైన మీకు తయారు చేసి మీకు చూపించడం జరిగింది. మరి వీటిని ఎలా విద్యార్థులకు నేర్పించాలి, ఇవి వచ్చినాయి అంటే విద్యార్థులకు ఒక 50-60 పీరియడ్లలో కూడా మనకు చాలా యూనిట్లలో కూడా ఈ మెజర్మెంట్ సంబంధించి ఉంది. వీటిని ఇక్కడ జస్ట్ ఇవి పేపర్ గ్లాసెస్, మరి ఈ పేపర్ గ్లాసెస్ మీద కూడా మనం విద్యార్థులకు ఇలా ఒక లీటరు అంటే ఎంత అనేది విద్యార్థి ఇట్లా చూసుకోవాలి. ఒక లీటరు అంటే నిన్న మనకి పట్టికలు చూసినప్పుడు ఒక లీటరు అనగానే ఎంత అనేది చూస్తాడు. లీటర్కు మిల్లీ లీటర్లు ఎన్ని అన్నప్పుడు 10, 100, 1000 ఇలా చూసుకుంటాడు. మరి దీన్ని మనకి ఇక్కడ మ్యాచ్ చేస్తాడు. మరి ఒక లీటరు అంటే ఎంత, ఒక హాఫ్ లీటర్ అంటే ఎంత, ఒక లీటర్ అంటే 1000 ml. సో ఇట్లా పెట్టేసి ఇట్లా చూసుకుంటాడు అన్నట్టు. ఒక లీటర్ అంటే చూడండి 1000 ml. అలాగే 4 × 250 ml, 4 × 250 ml కూడా ఒక లీటరే, అంటే ఒక 0.5 లీటర్లు 4 బాటిళ్ళు పోస్తే మనకు ఒక లీటరు అవుతుంది అనేది విద్యార్థులకు మన ప్రత్యక్షం కూడా నేను చూపించడం జరిగింది. అలాగే 500 ml అన్నప్పుడు 2500 ml, తర్వాత 6 లీటర్స్, 6 లీటర్స్ అంటే 6000 ml. అంటే ఒక లీటర్కు ఫస్ట్ 1000 ml అని విద్యార్థి తెలిస్తే ఇలా 4500 ml ఉంటే ఎట్లా రాయాలి, 4 లీటర్ 500 ml, 2.25 లీటర్ మన థమ్సప్ బాటిల్ ఉంటుంది, 2.25 లీటర్స్, అది 2500 ml అనేది. 1.5 లీటర్ అనే బాటిల్ కూడా మనకు ఉంటాయి. ఈ 1.5 లీటరు అంటే 1500 ml, ఇట్లా క్వార్టర్ అంటే 0.5 లీటరు, 0.5 లీటరు, 1/2 లీటరు, 1/2 లీటర్ అనగానే 500 ml, ఇట్లా 500 ml, 1/2 లీటరు, 1 లీటర్ అంటే ఇక 1000 ml, ఇట్లా ఇవన్నీ కూడా అంతే. ఇవి బరువు, ఇవేమో లిక్విడ్స్ కొలవడానికి ఇవి బరువులు. కేజీ అంటే ఎంత, కేజీ అనేది ఇస్కోల్ 1000 grams, 1/2 kg అనగానే 500 grams, ఇట్లా 3500 grams నేను రాయొచ్చు, 3 kg 3 kg 500 grams, 2 kg అనగానే 2000 grams, ఇలా క్వార్టర్ అంటే 0.5 kg, 1/2 అంటే 1/2 kg, 1 టన్ను అంటే 1000 kgsను, క్వింటాల్ అంటే 100 kgs, ఇట్లా విద్యార్థికి ఇవి మనకు బరువులను కొలవడానికి. అలాగే ఇది మీటర్లు దూరాలను కొలవడానికి, 1 కిలోమీటరు అనగానే మనకు 1000 meters, 1 cm అంటే 10 mm, 1 meter ఇస్ కాల్డ్ 100 cm. ఈ పట్టిక విద్యార్థికి ఫస్టే మీకు ఈ పట్టిక ఇది వచ్చితే విద్యార్థి ఈజీగా ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. అంటే ఇలా ఈ పేపర్ గ్లాస్ తోటి కూడా మనం ప్రాక్టీస్ చేయించవచ్చు. బ్లాక్ బోర్డు పైన కూడా ఇట్లా డైరెక్ట్ కూడా మిల్లీ అంటే ఈ విధంగా సెంటీ ఇట్లా మనం పట్టిక కూడా రాయొచ్చు. జస్ట్ మనకు ఈ టిఎల్ఎం లేకుండా కూడా లేనప్పుడు కూడా బోర్డు పైన మిల్లీ సెంటీ ఇట్లా డెసి, తర్వాత ఇక్కడ లీటర్ అంటే భారాలు కొలవడానికి, లీటర్ అంటే లిక్విడ్స్ కొలవడానికి లీటరు, నెక్స్ట్ మీటర్ అంటే దూరాలను కొలవడానికి, గ్రామ్ అంటే బరువులను కొలవడానికి, ఇలా డెకా మళ్ళీ హెక్టా, నెక్స్ట్ కిలో అనేది పెద్ద ప్రమాణం. ఇట్లా మనం పట్టిక కూడా ఇలా బోర్డు పైన జస్ట్ ఇట్లా పట్టిక కూడా రాసుకోవచ్చు. ఇట్లా కొట్టేసి ఇట్లా గీతలు కొట్టేసి కూడా మనం రాసుకోవచ్చు. ఇది మిల్లీ అనేది చాలా చిన్నది అని అంటాడు. ఈ విధంగా విద్యార్థికి 1 cm ఎన్ని మిల్లీమీటర్లు అనగానే పక్కనే ఉంది కాబట్టి 10, అలాగే 1 మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు 100, ఈ విధంగా మీటర్కు 100 cm అంటే పక్కనే ఉంది, ఇట్లా ఉంది కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే ఇవి మనం ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ మీద కూడా ఇలా రాసుకోవాలి. రాసుకొని విద్యార్థికి తీయమనాలి, కళ్ళు మూసుకొని ఇలా ఫ్లాష్ కార్డ్స్ను తీయమని చెప్పాలి. ఏది తీస్తాడో ఏదైనా ఒకటి తీసిండు. ఇప్పుడు డెసిమీటర్ వచ్చింది, డెసిమీటర్ అంటే చెప్పగలరు, డెసిమీటర్ అంటే 10 cm, 100 mm అని ఈ విధంగా ఇలా చెప్పగలుగుతాడు. ఇలా ఏదైనా 1 cm అని ఇట్లా రాగానే 10 mm, 1 cm అని వచ్చింది కాబట్టి 10 mm, ఇట్లా 1 కిలోమీటర్ అని వచ్చింది అనుకో, కిలోమీటర్ అంటే ఏడుంది, కిలోమీటర్ ఇక్కడ ఉంది, కిలోమీటర్కు 10 హెక్టామీటర్, 100 డెకామీటర్, 1000 మీటర్లు, 10,000 డెసిమీటర్, 1 లాక్ సెంటీమీటర్, 10 లాక్స్ మిల్లీమీటర్ అని కూడా విద్యార్థి ఇట్లా ఎవరు చెప్తే వాళ్ళు గేమ్లో ఉంటారు, మిగతా వాళ్ళు అవుట్ అయినట్టు. ఇలా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా కళ్ళు మూసుకొని ఒకరికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం, ఇళ్ళకెళ్ళి కమ్ముని తీయమని చెప్పడం, ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా ఈ బోర్డు పైన రాసిన దాన్ని కూడా చూసి ప్రాక్టీస్ చేయించవచ్చు. అలాగే ఇక్కడ డైస్ ఉన్నది, ఇక్కడ డైస్ తోటి కూడా మనం ఆడిపోవచ్చు. డైస్ కళ్ళు మూసుకు ఇట్లా వేయాలి, ఏమంటుంది, మీటర్ లీటర్ గ్రామ్, విద్యార్థి చదవగలగాలి. ఇది మీటర్ లీటర్ గ్రామ్, ఏమంటుంది మిల్లీ, మిల్లీ అనేది 1 మిల్లీమీటర్కు ఏముండదు, మిల్లీమీటర్ అంటే అది చాలా చిన్న ప్రమాణం అని విద్యార్థి చెప్పగలగాలి. ఇలా డైస్ తోటి కూడా మనం ఈ ప్రమాణాలను కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇలా 1-2 డైస్లు ఒకేసారి కలిపేయాలి, కలిపి వేసినప్పుడు 1 కిలోమీటర్ని పడ్డది, ఇది డెకా పడ్డది. 1 కిలోమీటర్కు ఎన్ని డెకామీటర్లు, ఇక్కడ కిలో ఉంది, డెకా 100, 10, 100, విద్యార్థి ఇట్లా చెప్పగలగాలి. ఎన్ని చెప్తే అట్లా
నెక్స్ట్ ఇక్కడ ఏంది సెంటీ వాడది హెక్టా ఏది పెద్దది ఫస్ట్ విద్యార్థి చెప్పాలి హెక్టో పెద్దది మరి హెక్టో ఏడుంది హెక్టాకు ఎన్ని సెంటీలు హెక్టాకు అంటే 10,100,000 10,000 అనే విధంగా 10,000 సెంటీమీటర్స్ అయితే ఒక హెక్టోమీటర్ ఇట్లా విద్యార్థి ఈ విధంగా డైస్ తోటి ఆడుకుంటూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ విధంగా విద్యార్థులకు ఇది నిత్య జీవితంలో కూడా అక్కరొచ్చే ప్రమాణాలు వీటిని ఇలా కార్డ్ బోర్డు పైన కూడా మనం రాయడం జరిగింది మిల్లీ సెంటీ ఈ విధంగా కూడా మనం ఏ నెంబర్ రాస్తే ఆ నెంబర్ ఇది చెప్పడం దీంతో పాటు ఇట్లా దీని మీద రాయొచ్చు తర్వాత ఇలా ఫ్లాష్ కార్డ్స్ని కూడా ఉపయోగించవచ్చు ఇలా నెక్స్ట్ లెంత్ 12 inches అయితే 1 feet ఇట్లాంటి కార్డ్బోర్డు పైన డిస్టెన్స్ను ఇది లెంతు ఇది డిస్టెన్సు మిల్లీమీటర్ అంటే ఎంఎం సెంటీమీటర్ షార్ట్ కట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత వెయిట్ మిల్లీగ్రామ్ అంటే ఎంజీ గ్రామ్ అంటే జీ కిలోగ్రామ్ అంటే షార్ట్ ఫామ్ అనేది విద్యార్థులకు చెప్పడం వాల్యూమ్ మిల్లీలీటర్ అంటే ఎంఎల్ లీటర్ అంటే ఎల్ కిలోలీటర్ అంటే మరి కేఎల్ అనే విధంగా ఇవి కూడా విద్యార్థులకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది విద్యార్థులను బాగా ప్రాక్టీస్ చేయించండి ఇది మనము పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా తొందరనే నేర్చుకోవచ్చు ఈ పట్టిక మిల్లీ సెంటీ డేసి లీటరు మీటర్ గ్రామ్ డేకా హెక్టా కిలో ఈ విధంగా మీరు బోర్డు పైన రాయించవచ్చు ఇలా కార్డుబోర్డుల పైన రాయండి ఇలా మీకు ఈ ఇట్లా టీఎల్ఎం కూడా మీరు ఇట్లా రాసుకొని ఇది చెక్క ఇది విద్యార్థులకు ఇచ్చిన ఇది ఏం ఖరాబు కాదు వీటికి సంబంధించిన కొలతలు ప్రమాణాలు కూడా జస్ట్ బ్యాక్ సైడ్ మనకి కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి విద్యార్థులు తొందరగా నేర్చుకుంటారు ఈ పట్టిక మాత్రం బాగా నేర్పండి మిల్లీ సెంటీ డేసి ఇట్లా బాడీ మధ్యలోదేమో లీటరు మీటర్ గ్రామ్ డేకా హెక్టా కిలో ఈ విధంగా విద్యార్థులు ప్రాక్టీస్ చేయించడం ద్వారా మరి విద్యార్థులకు అన్ని ప్రమాణాలు మరి మెజర్మెంట్స్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా విద్యార్థులు నేర్చుకోవడానికి చాలా తొందరగా నేర్చుకోవడానికి తర్వాత ఖచ్చితంగా చెప్పడానికి ఇవి ఈ పట్టిక అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి